మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లో మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు. హరిత ఉద్యమం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు హరితహారం చేపడుతున్నట్లు తెలిపారు. యాదాద్రి తరహాలో ఔటర్ రింగ్ రోడ్ వెంట హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 6 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నాటిన మొక్కల్లో 85% సంరక్షించేలా చట్టంలో మార్పులు తెచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే కేపి వివేకానంద తదితరులు పాల్గొన్నారు. హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకు పచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా. కేసీఆర్ గారి మానస పుత్రిక 6 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హరిత తెలంగాణగా మార్చే ఒక దృఢమైన సంకల్పంతో ప్రారంభించిన యజ్ఞం ఏదైతే ఉందో నిర్విఘ్నంగా రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. 6వ విడత హరితహారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సాపూర్ అడవుల్లో ఫారెస్ట్ రిజ్యువనేషన్ కార్యక్రమంతో భాగంగా వారు అక్కడ నాటిన మొక్కతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఈరోజు అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో అంతటా కూడా ఘనంగా ప్రారంభమవుతా ఉంది. ఇందులో హరితహారంలో మనం పెట్టుకున్న లక్ష్యం రాష్ట్రం మొత్తంలో ఉండే గ్రీన్ కవర్ని, అడవుల శాతాన్ని, అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి. అన్ని పట్టణాలు, పల్లెలు హరిత శోభతో బ్రహ్మాండంగా కలకలలాడుతూ ఉండాలి. మనకు సంక్రమించిన దానికంటే మెరుగైన పల్లెని, మెరుగైన పట్టణాన్ని మన భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో మనం ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని, 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు కేపి వివేకానంద్ గారి ఆహ్వానం, స్థానిక శాసన మండలి సభ్యులు స్థానికులు శంభిపూర్ రాజుగారు, అదే రకంగా గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను, శ్రీనివాస్ యాదవ్ గారు, హైదరాబాద్ మేయర్ గారు, వారితో పాటు నిజాంపేట కార్పొరేషన్ కానీ, కొంపల్లి కానీ, ఇంకా ఇక్కడ దుండిగల్ మున్సిపాలిటీ కానీ, అందరూ కూడా గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ చైర్మన్లు, గౌరవ మేయర్లు అందరం కలిసి ఈరోజు హెచ్ఎండిఏ పరిధిలోని మా హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గారు, మేడ్చల్ కలెక్టర్ గారు అందరి సారథ్యంలో ఈరోజు ఈ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న 110 ఎకరాల హెచ్ఎండిఏ భూమిలో యాదాద్రి మోడల్లో ఒక 6.5 లక్షల మొక్కలు ఒక చిట్టడవిలాగా ఇక్కడ యాదాద్రి మోడల్లో మియావాకి టెక్నాలజీతో, మియావాకి టెక్నిక్ ద్వారా ఇక్కడ పెంచబోతా ఉన్నాం. అదే మాదిరిగా మొత్తంగా మీరు చూసినట్టయితే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లలో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా తిరిగి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రతి 10 కిలోమీటర్లకు ఒక వర్ణం ఉండాలి, ఒక థీమ్ ఉండాలి అనే వారి ఆదేశం మేరకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా హరిత శోభతో కలకలలాడే విధంగా దాన్ని కూడా చేసుకోవడం జరిగింది.